ఉదయమే ట్రూత్ ఛానల్లో ప్రస్తావించుకున్నాం ఆంధ్రజ్యోతి రాసినటువంటి ఒక వార్త ఏదైతే ఒక వ్యక్తి మద్యం తాగాడు ఒక చోట అక్కడ ఇంకొక నలుగురు ఐదుగురు తాగినటువంటి వాళ్ళు ఇద్దరు గొడవ పడ్డారు ఇతనేమో చంద్రబాబు గారికి ఫేవర్గా వాళ్ళేమో వైసీపీకి ఫేవర్గా మద్యం ధరలు తగ్గించిన దాని గురించి వచ్చిన గొడవతో అతను ఆ తర్వాత కొట్టారు తర్వాత అతను స్పృహతప్పి పడిపోయి లిగిచేటప్పటికీ అతను ఒంటి మీద తీవ్ర గాయాలు ఉన్నాయి ఆ కారణంగా అతను ఆసుపత్రికి వెళ్ళాడు అక్కడ తను ఈ మాట చెప్పుకొచ్చాడు అన్నటువంటి దాంట్లో వైసీపీనే ఇది చేయించింది అన్నటువంటి ప్రొజెక్ట్ చేస్తే అది మద్యం తాగిన మత్తులో జరిగిన గొడవల్ని ఇలాగ చేస్తారన్నటువంటిది కూడా ప్రస్తావించుకున్నారు అయితే తాజాగా దీని మీద హోంమంత్రి స్పందించారు ప్రత్తిపాడు నియోజకవర్గం బోయిపాలెంలో వెంకటనారాయణ అనే వ్యక్తి మీద జరిగిన దాడిని రాజకీయంగా వాడుకుంటున్నారు గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు జరిగిన ఘటన కనీసం అవగాహన లేకుండా స్పందించడం హాస్యాస్పదంగా ఉంది వెంకటనారాయణ అనే వ్యక్తి చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు అతని మీద నాలుగు కేసులు కూడా ఉన్నాయి పెదకూరపాడులో ఉండే వ్యక్తి అర్ధరాత్రి బోయిపాలెం ఎందుకు వెళ్ళాడు మద్యం తాగి ఎవరితో గొడవపడ్డాడు అనే విషయం మీద విచారణ జరుగుతుంది ఇట్లాంటి ఘటన చంద్రబాబు నాయుడు కనీస వివరాలు కూడా తెలుసుకోకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ మాట్లాడడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు పోలీసుల విచారణలో వెంకటనారాయణ అనే వ్యక్తి రాత్రిలో ట్రాన్స్ఫార్మర్ దగ్గర పవర్ కట్ చేసి కాపర్ వైర్లని ఇతర విడిభాగాలను దొంగిలించే వ్యక్తి అని తెలిసింది భోపాలంలో ఇట్లాంటి తరహా దొంగటలు దొంగతనాలు జరిగినట్టు ఫిర్యాదులు కూడా వచ్చినాయి వెంకటనారాయణ ఏ విధంగా గాయపడ్డాడనే విషయం మీద కూడా పూర్తిగా తెలియడం లేదు అది విచారణ జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ ఘటన మీద ఇప్పటికే పోలీసులు త్రీ నాట్ సెవెన్ అనుమానాస్పద వ్యవహారం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు దాడి ఎలా జరిగిందనే విషయం కూడా తెలియకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ మీదన దుమ్మెత్తి పోస్తున్నారంటూ సుచరిత చెప్పుకొచ్చారు అసలు ఎలా జరిగిందో ఆమె తేల్చాక ఆ ముక్క చెప్పుంటే బాగుండేది